ప్రెస్ కాలనీ బ్రాహ్మణ అభ్యుదయ పరిషత్ భవనంలో సామూహిక ఉపాసన మహోత్సవ కార్యక్రమానికి మాజీ హోమ్ మినిస్టర్ స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని ముఖ్య అతిథిగా మహాపూర్ణ కుంభ హారతితో బ్రాహ్మణ పురోహితులు స్వాగతించారు. ఈ కార్యక్రమానికి బడంపేట మున్సిపల్ చైర్మన్ యాతం శ్రీశైలం యాదవ్, సరూనగర్ మండల్ ఎంపీపీ విక్రమ్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సత్పరాయ విద్మహే మహాదేవాయ ధీమహే బ్రహ్మాదివజ బ్రహ్మణాదివజ బ్రహ్మ శివా శివ నమస్తే అస్తు భగవన్ విష్ణు సదాయ మహాదేవ నమ. ఈ రోజున బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ తరఫున సామూహిక ఉపనయనాలు చేయడం అనేటువంటిది గత 20 సంవత్సరాలుగా ఒక్కొక్క చోట చేస్తూ వస్తున్నాము. తర్వాత మేము కొత్తగా ఈ మధ్యన భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నాము అందరి ఆర్థిక సహకారంతో. మరి అందులోనే ఈసారి ఉపనయనాలు చేస్తే బాగా ఉంటుంది అనేటువంటి సంకల్పంతో ఇక్కడ నిర్ణయం చేసుకున్నాము. వర్షం వచ్చి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేటువంటి భవనం ఉండింది, కానీ వరుణదేవుడు కూడా మాపై అనుగ్రహం చేసి ఒటును ఆశీర్వదించి ముందు వెళ్ళిపోయాడు. కాబట్టి మాకు ఇబ్బంది కాకుండా ఇప్పటికి ఉపనయన కార్యక్రమాలు అయిపోయినవి. ఉపనయనము అంటే ఉపా ప్లస్ నయనము అంటే రెండు నయనాలతో మూడో కన్ను ఉన్నది అని అర్థం. మూడో కన్ను ఏంటి అంటే జన్మనా జాయతే శూద్ర సంస్కారా దివ్యమచ్చదే. జన్మ వచ్చేటప్పుడు అందరూ కూడా ఒకటే విధంగా ఉంటారు. దాని తర్వాత సంస్కారం చేయబడేటువంటి అంటే అగ్ని సంస్కారంతో యజ్ఞోపవీతమైనటువంటి యజ్ఞం ఎప్పుడైతే ఇస్తారో వారు సంస్కారవంతులైతారు. ఆ సంస్కారవంతులైనటువంటి ఈ బ్రహ్మజ్ఞానందు బ్రాహ్మణ, ఆ తర్వాత బ్రహ్మజ్ఞానం ఎటువంటి కలుగుతుంది, బ్రహ్మోపదేశం ఎటువంటి ఉపదేశాలు చేస్తారు. ఇప్పుడు తండ్రి గారు ఉపదేశం చేస్తాడు గాయత్రి మంత్రాన్ని. ఆ ఉపదేశం చేసేటువంటి మంత్రాన్ని రోజుకు 1108 సార్లు చదువుకున్నట్టయితే మంచి పండితుడు అవుతాడని. ఇక్కడి నుంచి ఒక 12 సంవత్సరాలు అతడు విద్యాభ్యాసాన్ని చేయాలి. అంటే 8వ సంవత్సరంలో ఉపనయనం చేసేది 12 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసినట్టయితే ఆ ఉటుకు మంచి వర్చస్సు యశస్సు ఉంటుంది. సూర్య భగవానుడు ఎప్పుడైతే బ్రాహ్మణుడు ఒక పిల్లవాడు పుడతాడో అప్పుడు ఆనందంగా ఉంటాడు. ఎందుకయ్యా అంటే నాకు అర్ఘ్యప్రదానం ఒలిగేటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు నాకు వచ్చాడు. సూర్య భగవానికి ప్రతిరోజు కూడా రాక్షసులు ఎదురొస్తుంటారు. ఈ అర్ఘ్యప్రదానం ఎప్పుడైతే వదులుతుంటామో ఆ రాక్షసులను కూడా పక్క జరుగుతుంటారు. ఆ కారణం వల్ల సూర్య భగవాన్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే బ్రాహ్మణ ఇంట్లో పిల్లవాడు సంస్కారం జరుగుతుందో అప్పుడు 1000 గోదానాలు చేస్తాడు నాకు.